ప్రైమ్ మినిస్టర్ మోదీ అయినా బాగా అయితే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ని గుజరాత్ తీసుకెళ్ళడం కానీ ఒక యాభై వేల కోట్లు ఒక లక్ష కోట్లు గుజరాత్ కి ఇవ్వలేరు అప్పుడు తప్పు అన్న తప్పేందన్న ఈ రోజు ఏంటంటే భారతదేశంలో మన భాగస్వామి కాదా కరెక్ట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ భాగస్వామి నార్త్ ఇండియన్స్ అయినా అంటే నార్థన్ స్టేట్స్ అయినా ఇక్కడ ఇక్కడ మరి మీరు చేయండి అయితే ఇప్పుడు అసలు ఈ ఫీలింగ్ చాలా మందికి ఉంది కదా అసలు తమిళనాడుకు ఉంది కేరళకు ఉంది కర్ణాటక అందంగా ఉంది కదా సౌత్ ఇండియా అని చెప్పి బయలుదేరం ఇప్పుడు జరుగుతాయి చూడరాదన్నా ఇప్పుడు ఏమేమి జరుగుతుందో జరగబోతాయి సౌత్ ఇండియా అనే కాదు కానీ రేపు జరగబోతాయి అందరు కలవబోతారు ఆలోచన చేయబోతారు దేశం గురించి ఏం చేయాలని ఎట్లా వాళ్ళని అడ్డుకోవాలనేటువంటి జరుగుతుంది ఉన్నారు కదన్న ఈ దేశంలో చాలా మంది యాంటీ బీజేపీ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో ఈ దేశానికి మంచిదా ఓటి మతానం పెట్టుకోవడం రెండోది ఆర్మీని అడ్డం పెట్టుకోవడం ఎప్పుడైనా కానీ ఇది ఇప్పుడు ఆర్మీ అనేది ఈ దేశంలో సైనికులు ఈ దేశ రక్షణ కోసం బార్డర్లలో పనిచేస్తూ ఎంతోమంది అసలు బాసారు బట్ వాళ్ళని ఏ ప్రభుత్వం కూడా రాజకీయాల కోసం వాడుకోవాలి మనం అన్ని రకాల గతంతో పోలిస్తే విలువలు పతనం అయిపోయింది పతనమైనాయి నాయకులు వాళ్ళ స్థాయికి దిగజారిపోయి వాటి ఇప్పుడు వాడే భాష దగ్గర నుంచి కాదు నా అసలు మామూలుగా మీరు అన్నట్టు ఆర్మీ వాళ్ళకి ప్రభుత్వాల సంబంధం ఉండేది ఉండదు నేను కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఏ రోజు కూడా చూడలేదు పోలీసు ప్రభుత్వం రోజు వారికి సంబంధం ఉండేది ఉండదు వాళ్ళ డ్యూటీ ఇప్పుడు అది కాదయ్యే ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రమే కాదు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వాలి అది రిజిస్టర్ చేయాలంటే పై నుంచి అనుమతి ఉంటే తప్పిస్ ఇప్పుడు ఈ దేశంలో అందరికంటే బెటర్ అన్న ఈ తెలంగాణ స్టేట్ కదా నేను చెప్పేది తెలంగాణ స్టేట్ బెటర్ అది కదా ఆయన ఏమంటే క్రైమ్ రేట్ తక్కువ రెండోది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒత్తిడి పెంచి లేకపోతే అదర్ పార్టీస్లో వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇవన్నీ జరగవు ఏమన్నా ధర్నాలు అటువంటివి జరిగినాయి తప్ప అవే తప్ప ఏదో ఇంతకుముందు ఏంటంటే ఇతను మన పార్టీ కాకపోతే అతని మీద ఏవో కేసులు లేదు లేవు అవును ఏమన్నా ధర్నాలు కానీ ఇటువంటివి కానీ పర్మిషన్ తీసుకొని చేస్తే వాడికి ఇబ్బంది ఒకరి వ్యక్తుల మీద టార్గెట్ చేస్తారు చేస్తారు మా దగ్గర ఆ వ్యవస్థ లేదు మొదటి నుంచి ఇప్పుడు మా దగ్గర నార్త్ జోన్ ఉంది మా సికింద్రాబాద్ ఏరియాలో ఒక్క ఎలక్షన్ తప్పించి మిగిలిన టైం అంతా కలిసిమెలిసి ఉంటాం మాకు ఆ పార్టీలు అది కూడా ఇవ్వం కానీ ఒక ఎలక్షనే నీ పార్టీని ఎట్లాగ ఉండాలా కూడా అట్లాగే ఉండవు నార్త్ జోన్ అంతా అట్లనే ఉంటాయి మాకు పోలీస్ స్టేషన్లు పోయే పని ఉండదు పోలీస్ స్టేషన్ల కేసుల పని ఉండదు పోలీసు వాళ్ళతో సంబంధాలే దూరం ఉంటాయి మాకు అది ఎంత దూరం ఉంటే అంత మంచిది మాకు అసలు ఉండవు ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య ఒక వింత పరిస్థితి బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య ఏదో జరుగుతుంది కూర్చుకుచ్చి అయ్యి అంటారు కాంగ్రెస్ వాడేమో బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య టీఆర్ఎస్ కామను బీజేపీ ప్రేమిస్తోందా కాంగ్రెస్ ప్రేమిస్తోందా లేకపోతే కేసీఆర్ ఇద్దరిని సైమల్ డేన్స్గా ప్రేమిస్తున్నాడా ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ వరకు చూడండి మేము సింగల్ గానే పోటీ చేస్తాం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశానికి స్వాతంత్రం గాంధీజీ గారు అప్పటి నుంచి తీసుకుంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన చనిపోయాడు ఆయన అప్పుడు జైల్లో పోయిండో అవన్నీ జరిగినాయి తర్వాత ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు తర్వాత మన ఇతను రాహుల్ గాంధీ వీళ్ళు వస్తే మధ్యలో చేస్తే వాళ్ళు వచ్చారు అయితే ఆయన అస్సాం ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తే దాన్ని ఒక ఒక నాయకుడుగా ఖండిస్తే నువ్వు కాంగ్రెస్తో గెలిచిపోతావు అంటే అంతకంటే దుర్మార్గం మేము ఉంటుంది